మరి మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరంతా దూరంగా గ్రౌండ్ లో ఉన్న వారందరూ మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమం పైన ప్రజలందరితో మమ్మల్ని కోరుతూ ప్రతి జిల్లాలో వాళ్ళని
ఈ తెల్లరో కార్యక్రమంలో ప్రజలు మనందరం చూస్తున్నారంటే 7 లక్షల మంది ప్రజలు ముఖాముఖి ప్రజలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు వారు అందరికీ మనందరికీ సంక్షేమం ఏదైతే ముఖ్యమో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా అర్హతగా విలువైన వారందరికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు సంక్షేమ పథకాలు గురించి వివరించడం జరిగింది. రెండవ రోజు మనందరం కూడా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఇప్పటి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్టీఆర్ వైద్యశాలలు ఏదైనా తెలియపేట ఎక్స్పెంట్లు ఏదైనా ఇతర వైద్యశాల ఏదైతే సక్రమంగా చేసేదానికి వాటిపైన ప్రాధాన్యతతో మాట్లాడడం జరిగింది. ఆ రకంగా మన జిల్లాలో కూడా 7వ తారీఖు నాడు నీటి పోడదల అదేరకంగా ఈ ప్రకృతి వనరులు సామర్థ్యంగా నిర్వహించుకునే రాబోయే రోజుల్లో భూగర్భ జలాన్ని చక్రంగా నిర్వహించడంలో భాగంగా మన కాపుకూరులో జిల్లాపురం ఇరిగేషన్ స్కీమ్ అనేది రైతులకి సంక్షేమ పథకం వారు మన జిల్లా ప్రజలకు ఏకీకృతం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఆ రకంగా ఈ 10 రోజుల వెంట చివరి రోజు మన జిల్లాలో దాదాపు 375 కోట్ల రూపాయలతో 2 13 నెలలు పట్టేసీమ ద్వారా అనుసంధానం చేస్తాం జరిగింది. చాలామంది అడిగిందండి పట్టేసీమలో రాయలసీమకి ఏం ప్రయోజనం అని. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాలు ఏదైతే కృష్ణా డెల్టాకి రావాలో అవన్నీ వృధా చేసి మన జిల్లాకి మరలిస్తాం జరుగుతుంది. ఒక్కసారి మనం అందరూ అడుగుతున్నా ఈ సంవత్సరం ఎక్కువ విధంగా మనం నీళ్లు చూసాం అవునా కాదా? అవునా కాదా? మన నియోజకవర్గంలో దాదాపు 22 టీఎంసీలు నీరు పారడం జరిగింది. ఔక రిజర్వేర్ చూసా నేను ఊహించిన రాయలసీమలో ఇంత నీళ్లు తప్పట్లేదని. ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తున్నాం. దాదాపు 40 కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది. ఇంకో పక్కన పోలవరం చూస్తున్నారు కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అది కూడా మన కేంద్రాన్ని ఒప్పించి కట్టడం జరుగుతుంది. ఉన్న రైతులందరూ అడుగుతున్నా 2014 ముందర మనకి ఎరువులు సరిగొచ్చేదండి? ఎరువులు సరిగొచ్చేదా? లేదు. ఎరువులకి వెళ్తే ఒక బస్తా ఇచ్చారు మళ్ళీ నాటి దెబ్బలుగా మనకి కొనేది. అంతేకాదు కేంద్రాల ముందర మనం పాసుకెళ్లాలంటే చెక్కులు వచ్చేసి వెళ్లే రోజు. ఇప్పుడు చూడండి ఎవరు ఇచ్చిన మన గ్రామంలోని ఇన్పుట్ చెప్పారు. నాకు మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను ఏ హామీ ఇవ్వకపోయినా రాజకీయాలు శాశ్వతంగా నమోదు పెట్టాలని చెప్పాను. చెప్పారు ఇవన్నీ నీటి మాటలు. ఆ నీటి మాటలు ముందు ఈ జనార్దన్ రెడ్డి ఏమీ కాదు అన్నారు. మళ్ళీ ఆ ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా ఉంటే ఇక్కడ రాత్రి నిద్ర పట్టినటువంటి ఒక విషయం లోకేష్ బాబు గారు కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అన్ని మాటలు యువతలు చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు శాసనసభ్యులు జనార్దన్ రెడ్డి గారు 16 రోడ్లు కోరడం జరిగింది. కొత్త రోడ్లు 2 రోడ్లు తప్పనిసరిగా నేను శాంక్షన్ చేస్తున్నానని ఇంకొక పక్కన 15 సంవత్సరాల నుంచి మన కళ జూరీలు సంగపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవునా కాదా? అవునా కాదా? నిన్న రాత్రి శుభవార్త వచ్చింది ఆ ప్రాజెక్ట్ కి జియో కేటాయించారు, నిధులు కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాజెక్టులు పూర్తి అయిపోతుంది. ఈ సభా ఉండాలని అందరికీ తెలుస్తే ఈ యొక్క రెండు ప్రాజెక్టు వల్ల 23 గ్రామాలకి దాదాపు 10,000 ఎకరాలు సాగుకు వస్తున్న ఈ సభాముఖులను అందరికీ తెలుస్తూ అమ్మగారిని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి కాగితాలు చేశారు ఇంకో మళ్ళీ మెసేజ్లు పెడతారు ఫోన్లు పెడతారు ఆయన దెబ్బ ఆయన భరించలేక మా ఇరిగేషన్ శాఖ మంత్రి కుమారు గారు జియో కూడా కేటాయించారు ఈ సభాముఖులందరికీ. ఒక్కసారి ఏవైతే మన జీవితంలో ఆశయమైనటువంటి 23 గ్రామాల ప్రజల తరఫున
మన చిరకాల కాంతి అనేటువంటి దత్తనాథ ప్రాజెక్టుకు మామూలు కార్యదర్శి ముఖ్యమంత్రి నా నియోజక ప్రజల తరఫున ఇక్కడ లేకుండా వారి పౌరాలకు సాధ్యాంగ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎత్తికు 6.8 కోట్ల రూపాయలను మరి రుణాలను అందజేస్తున్నటువంటి ఐటీ శాఖ మంత్రులు ప్రజలకు ఎన్నో అవసరంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక ఆనందం వారిని చూస్తూ